హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడీ విత్ క్రిష్. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేం లేదండి, మాకున్నటువంటి షాప్లో జిరాక్స్ మిషన్ రిపేర్ వచ్చింది. దాన్ని ఏ విధంగా నేను రిపేర్ చేశాను అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తున్నా. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతిదీ క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్టు వివరించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఎందుకంటే స్కిప్ చేస్తే ఎక్కడ కూడా మీకు అర్థం కాదు. దాని ప్రాబ్లం ఏంది, ఆ మిషన్కి వచ్చిన ప్రాబ్లం ఏందో ఈ వీడియోలో తెలియజేస్తా. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక్కడ కెనాన్ 3300 మిషన్ ఆపరేటింగ్ చేయడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, స్విచ్ వేయంగానే ఆన్ అయిన తర్వాత ఈ 000000-000 అని రావడం జరిగింది. దీనికి వచ్చేసి అడిషనల్ ఫంక్షన్ దగ్గర ప్రెస్ చేసి ఎట్ ఏ టైంలా 28 ప్రెస్ చేసి మళ్ళీ ఫంక్షన్ నొక్కిన తర్వాత కపియర్ ద ఓపెన్ అయిన తర్వాత ఫంక్షన్స్ అని వస్తుంది. ఫంక్షన్ తర్వాత దాంట్లో క్లియర్ అని వస్తుంది. తర్వాత ఒక్కొక్కటి ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపించడం లేదు. ఒక్కొక్కటి ఏంటంటే ఎరైజ్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్కటి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్లో ఎరైజ్ చేసుకుంటూ, టోటల్ ఎరైజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం యథావిధిగా ఏదైతే సిస్టమ్ ఉందో సైడ్కి ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఎరేజ్ చేసిన కోడ్ వెళ్ళిందా లేదా చూస్తే, ఒకవేళ వెళ్ళలేదనుకోండి 3300 యొక్క ఫిలమెంట్ అది పోయినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు డిస్ప్లేలో కనిపిస్తుందో లేదో, ఉల్టా వచ్చింది ఇక్కడ చూడండి. ఈ 000000 ఇట్లా రావడానికి కారణము ఫిలమెంట్ అండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తానండి ఏ విధంగా అనేది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే రికార్డింగ్ నేనే చేస్తున్నాను కాబట్టి. అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. సింగిల్ హ్యాండ్తో వర్క్ ప్లేస్ రిపేరింగ్ చేస్తున్నా, అందుకే అది వీడియో ఉల్టా వచ్చింది. చూస్తున్నారు కదా, ఆ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మనం బయటకు తీసామో ఫిలమెంట్ వేసేది, ఎక్కడ కూడా చూడండి ఆ స్ప్రింగ్లు మనం మన దేంతో స్క్రూ డ్రైవర్ సాయంతో మెల్లగా తీయడం జరుగుతుంది. ఏ విధంగా తీస్తున్నామో ఆ విధంగా పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ పైన ఒక స్క్రూ ఉంటుందండి, ఆ స్క్రూ కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మెల్లిగా ఎక్కడెక్కడైతే మన వైర్లు ఉంటాయో వాటిని కూడా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మనకు మిషన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే నేను ఇది మొదటిసారి కదండి, చాలా సార్లు రిపేర్ చేసుకున్నా, కాకపోతే ఈ ఫిలమెంట్ అనేది మొదటిసారి అండి. చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఏదైనా చేసుకున్నా, ఏది కానీ రిపేర్ చేయడానికి మనకు కూడా జిరాక్స్ పైన కొద్ది అవగాహన ఉండాలండి. ఎందుకంటే చాలాసార్లు నాకు చాలా ఇబ్బందులు అయింది, కస్టమర్లు వచ్చినప్పుడు అది క్లియర్ రాకపోవడము, ఎగిరిపోవడము చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే కొద్ది కొద్ది వర్క్ కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది ముందు తీసుకున్నానండి వీడియో, ఎందుకంటే మళ్ళీ రిపేర్ అయిన తర్వాత వైర్లు ఏ విధంగా పెట్టాలి. చూస్తున్నారు కదా, ఏ వైర్ ఎక్కడి నుండి ఉండాలి ఆ విధంగా మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దాని నుండి డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్పులు తీసేస్తున్నా అండి. రెండు వైపులా క్లిప్పులు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత అక్కడ చిన్న వైట్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత ఈ ఫిలమెంట్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. ఏ విధంగా అంటే చిన్న డ్యామేజ్ అయినా పైన ఉన్నా కూడా ఫిలిం పనిచేయదు, లోపల ఫిలమెంటు పైన ఫిలిం. చూస్తున్నారు కదా, సైడ్కున్న రెండు క్లిప్పులు తీయడం జరిగింది. ఇప్పుడు ఫిలింని జాగ్రత్తగా తీసి ఆ ఫిలమెంట్ ఏదైతే ఉందో, యాక్చువల్గా అది రన్నింగ్ లేదండి, పాతది. పొద్దున నేను చూసినప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయింది, కాకపోతే ఇది వర్క్ చేస్తుందేమో అని చెప్పి వేశాను, కాకపోతే ఇది కూడా వర్క్ చేయలేదు, అందుకే కొత్తది తీసుకొచ్చా. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఏదైతే పాతది ఉంటుంది కదా గమ్ లాంటిది, అంటే దానికి ఏంటంటే చిన్న వ్యాజ్లైన్ టైప్లు ఉంటుందండి, దానికి అప్లై చేసి ఉంటుంది. దాన్ని క్లీన్గా వేసేసి మళ్ళీ ఫిలమెంట్ ఎక్కించి మనం కూడా మన దగ్గర ఉన్న వ్యాజ్లైన్ అది చిన్న గమ్ లాంటిది దాన్ని అప్లై చేసి మళ్ళీ, ఎందుకంటే ఫిలమెంట్ అనేది ఫ్రీగా ఆడాలి అందులో, దాని కొరకు రుద్దుతారండి. చూస్తున్నదిగా నెమ్మదిగా క్లీన్ చేసుకొని ఇదే గమ్ అండి, ఈ గమ్ పెట్టేసి లైట్గా మనకు అదేంది ఫిలమెంట్ రీజ్గా మూవ్ కావడానికి రన్ కావడానికి, అది లోపల ఫిలమెంట్ హీట్ అయిన కొద్దీ అది మూవ్ అవుతుంటుంది ఆ మూవింగ్ కొరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా. అప్లై అయిన తర్వాత
మళ్ళీ యథావిధిగా ఏదైతే ఫిలమెంట్ మనం రిమూవ్ చేశామో, రిమూవ్ చేసిన ఫిలమెంట్ ఏదైతే ఉందో అంటే తీసి పక్కకు పెట్టింది, దాన్ని జాగ్రత్తగా అక్కడ వైట్ ఒక క్లిప్ ఉంటుందండి, జాగ్రత్తగా దాన్ని బయటకు వచ్చేటట్టు నెమ్మదిగా ఎక్కియాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, గట్టిగా ప్రెస్ చేసినా కూడా చిన్న ఎక్కడన్నా స్క్రాచ్ పడ్డా మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ ఫిలమెంట్ ఫిలిం కొనుక్కు రావాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, క్లిప్ అనేది జాగ్రత్తగా ఎక్కియాలి. అలా వైట్ అనేది దాని నుంచి బయటకు తీసేసి దానికి ఫిక్స్ చేయాలండి. మనం ఏ విధంగా అయితే ఫిక్స్ చేశామో, ఈ కేబుల్ను కూడా ఏ విధంగా మనం ఎక్కడి నుంచి రిమూవ్ చేశామో వాటిని అదే స్థానంలో మళ్ళీ నీట్గా పెట్టుకుంటే మిషన్ అనేది నీట్గా దాంట్లో కూర్చుంటుంది. ఇది చూస్తున్నారా, ఇప్పుడు వచ్చేసి దాన్ని పైన ఆ రెండు హోల్స్ ఉంటాయండి, ఆ హోల్స్లో రెండిట్లలో క్లిప్ లాంటిది దాంట్లో పెట్టేసి ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఏదైతే స్ప్రింగ్ స్కూడర్ సాయంతో స్ప్రింగ్ను రిమూవ్ చేశామో దాన్ని మళ్ళీ ఎక్కించాలి. చూస్తున్నారా, ఇక్కడ పైన స్క్రూ వేస్తున్నానండి, అంటే మనం ఫస్ట్ రిమూవ్ చేసిన స్క్రూని ఫిక్స్ చేసేస్తున్నా. అక్కడ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చివరిలో అటు చివర రెండు దగ్గర మన ఏదైతే మన స్ప్రింగ్ తీసామో ఆ స్ప్రింగ్ని వేసేస్తే ఫిక్స్డ్ అవుతుందండి. ఫిక్స్ అయిన తర్వాత కేబుల్ వైర్లని మనం ఏ విధంగా పెట్టాలనో చూపిస్తూ చూడండి. జాగ్రత్త, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చిన్న పని కాకపోతే మనం రిపేర్ను పిలిచి చేయడం వల్ల మనకు వందల ఖర్చు అవుద్ది. మనం చేసుకుంటే జస్ట్ ఒక 20 నిమిషాల మొత్తం క్లోజ్ అవుతుంది అండి. మనం పర్ఫెక్ట్ కాదు కదా, కొద్దిగా టైం తీసుకుంటుందండి. ఏది కానీ సెట్ చేయడానికి ఎంతో కొంత సమయం పడుతుంది మనకి, ఎందుకంటే చూడగానే ఏది కూడా చేయలేము, కొద్ది కొద్దిగా అవగాహన ఉండాలి. చూస్తున్నారు కదా, స్ప్రింగ్ రెండు దిక్కుల ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కేబుల్ వైరు ఏ విధంగా పెడతానో చూడండి. వైర్ ఉంది, జాగ్రత్త పెడితే అంత నయమండి. ఎందుకంటే కేబుల్ అనేది లోపలికి అక్కడ వాటికి సింబల్స్ ఇచ్చారు లోపలికి పెట్టేటట్టు, దాంట్లో పెట్టేస్తేనే మనకు మిషన్ అనేది నీట్గా ఉంటుంది. అక్కడ కూడా కేబుల్ కూడా ఇక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మిషన్కి ఏ విధంగా పెట్టాలో చూపిస్తానండి. మనము ఇది పెట్టేటప్పుడు రైట్ సైడ్ కొద్దిగా ప్రెస్ చేసి లోపలికి అనాలి. అన్న తర్వాత ఏ కేబుల్ వైరు దానికి ఫిక్స్ చేయాలండి. ఎల్లో దానికి ఎల్లో, చిన్నది వైట్ పైకి, మిడిల్లో పెద్దది. ఫిక్స్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్క్రూలు కూడా ఫిట్ చేసేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇచ్చానంటే షాప్లో అంతా హడావిడి ఉంది కాబట్టి అంతా డిస్టర్బెన్స్గా ఉండుట్లా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటూ మీకు క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది పేపర్ ఫోల్డింగ్ అయ్యే కాకుండా లోపలికి ప్రెస్ చేయడానికి దీన్ని కూడా మనం నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ అయిపోయిన తర్వాత మిషన్ ఆన్ చేద్దాం.
ఒకవేళ ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూస్తున్నారు కదండి, మిషన్ ఆన్ చేయింది. ఇప్పుడు చూస్తాం సక్సెస్ అయిందా లేదా. మనం ఎర్రర్ కోడ్ వచ్చేసి ఫిలమెంట్దే ఎక్స్, సక్సెస్ అయిందండి. ఇప్పుడు ఒకటి ప్రింట్ చూద్దాం ఏ విధంగా వస్తుందో ప్రింట్ కూడా, ఎందుకంటే మనకు కావాల్సిన ప్రింట్ మరి మనం చేసిన సక్సెస్ అయిందా లేదా. ఒక ప్రింట్ తీసి చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, కెనాన్ 3300. జస్ట్ సింపుల్ అండి, మనం మెకానిక్ పైన ఆధారపడే కంటే చిన్న చిన్న వాటిని కూడా మనం యూట్యూబ్ ద్వారా చూసుకొని నేర్చుకోవచ్చు. ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలు కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి నేను చేసింది రిపేరు ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా.